నంద్యాల జిల్లా మహానందిలో అఘోరి నాగసాదు ప్రత్యేక పూజలు నిర్వహించింది. శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి అమ్మవారిని దర్శించి పూజలు చేసింది. పూజల అనంతరం తన కారు కోసం అఘోరి కర్నూలుకు తిరిగి వెళ్ళింది. కర్నూలులో తన కారును తీసుకుని శ్రీశైలంకు దర్శనం కోసం వెళ్తున్నానని అనంతరం విజయవాడకు వెళ్తానని తెలిపింది. సనాతన ధర్మాన్ని కాపాడడానికి గోహత్యలు నిర్మూలించడానికి దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి మహిళలపై జరుగుతున్న దాడులను హత్యలను రూపుమాపేందుకు లోక కళ్యాణం చేయడానికి అన్ని దేవాలయాలు దర్శనాలను చేసుకుంటున్నానని మూడు దేశాలు తిరిగానని ఈ పోరాటం మాత్రం ఆపనని తెలిపారు. కట్టర్ హిందూ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను, సెక్యులర్ హిందువులకు నేను చెప్పట్లేదు. కట్టర్ హిందూ అని ఎవరు బతుకుతారో మన గుళ్ళని మనం కాపాడుకుందాం, మన ఆడపిల్లలను మనం కాపాడుకుందాం, గోహత్యను ఆపుదాం. ఎందుకంటే సెక్యులర్ హిందువులు చేయలేరు, మనకెందుకు లేని చూసుకుంటూ మాత్రమే ఉంటారు. వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, కట్టర్ ఎవరైతే ఉంటారో అందరం కలిసి కట్టుగా పోరాడి మన గుళ్ళు ధ్వంసం కాకుండా, ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగకుండా, గోహత్య జరగకుండా మనం ఆపాలని అందరం కలిసి కట్టుగా పోరాడితే ఎంత పెద్ద విపత్తునైనా ఆపచ్చు. అది గవర్నమెంట్ వాళ్ళు కూడా సహకరించాలి. ఎందుకంటే వాళ్ళ ముంగడ జరిగినా కూడా స్పందించట్లేదు. ఎన్ని ఆడపిల్ల